వెల్కమ్ టు హరీష్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, అతి తక్కువ కాంపిటీషన్ ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా? అతి తక్కువ కాంపిటీషన్ ఉండే ఉద్యోగం పోలీస్. ఎందుకని పోలీస్ ఉద్యోగంలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అంటున్నామంటే, దీనికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ అన్ని ఉద్యోగాలకి ఎడ్యుకేషనల్ ఒకటే క్వాలిఫికేషన్ అయితే, దీనికి మాత్రం ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్, ఫిజికల్ ఈవెంట్స్ కూడా క్వాలిఫికేషన్స్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఫస్ట్ వన్, హైట్ కంపల్సరీగా ఉండాలి, నిర్ణీత హైట్ ఉండాలి. రెండవది, పురుష అభ్యర్థులైతే చెస్ట్ కూడా నిర్ణీత ప్రామాణికంగా ప్రమాణాల ప్రకారం ఉండాలి. తర్వాత హై జంప్ వేయగలగాలి, లాంగ్ జంప్ చేయగలగాలి, 100 మీటర్స్ చేయగలగాలి, అలాగే 800 మీటర్స్ కూడా చేయగలగాలి. సో ఈ 5 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఈవెంట్స్ క్వాలిఫై అయితే, అంటే ప్రజెంట్ అయితే 5 ఇట్లో 3 ఈవెంట్స్ క్వాలిఫై అయినా చాలు అంటున్నారు. సో ఈ 5 ఈవెంట్స్ కనుక క్వాలిఫై అయినట్టయితే, దెన్ అప్పుడు మనం మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతామన్నమాట. సో అతి తక్కువ కాంపిటీషన్ ఉండడానికి మెయిన్ రీజన్ ఇదని చెప్పుకోవచ్చు. ఇంకా హైట్ లేని వాళ్ళు, అంటే లైక్ షార్ట్ పర్సన్స్, పొట్టి వాళ్ళు దీనికి అర్హులు కారు నిర్ణీత ప్రమాణాల ప్రకారం. సెకండ్ వన్, లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులు కాలేరు. అట్లాగే ఫిజికల్గా డిజేబుల్డ్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు కూడా అర్హులు కారు. సో మనకి ఉన్న పోటీ పరీక్షలలో అతి తక్కువగా కాంపిటీషన్ ఉన్న ఒకే ఒక ఉద్యోగం పోలీస్ ఉద్యోగం, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలు. మా నెక్స్ట్ వీడియోలో దీనికి ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్, అంటే ఫిజికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది క్లారిటీగా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేడీస్కి అయితే ఎలా ఉంటుంది, జెంట్స్కి అయితే ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మేము వివరిస్తాం మీకు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి, గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈవెన్ కోచింగ్ లేకున్నా సరే ప్రిపేర్ అవుతే ఉద్యోగం సాధించగలమా లేదా, వితౌట్ కోచింగ్ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది కూడా చెప్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.